విశాఖ దక్షిణ నియోజకవర్గంలో స్థానిక జీవీఎంసీ ఎన్నికలకు గత 16 రోజులుగా 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా వెల్లూరు భాస్కర్రావు మొదటి నుంచి చివరి వరకు ప్రచారం జోరు తగ్గలేదు. చిన్న దుర్గమ్మ ప్రసాద్ గార్డెన్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోజు రోజుకు కత్తెర గుర్తు జోరు పెరుగుతుంది. ఈ సందర్భంగా వెల్లూరి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమకు పదవి లేకపోయినా ఏ సమస్య వచ్చినా వార్డులో పరిష్కారం చేసేవారని, ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు ప్రచారంలో వస్తున్నారని, గడప గడపకు ప్రచారానికి వెళ్తుంటే వారి ఆదరాభిమానం చూస్తుంటే గెలుపు ఖాయమని చెప్పారు. మార్చి 10న జరగబోయే జీవీఎంసీ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే మీలో ఒక మనిషిగా జీవీఎంసీలో అడుగుపెట్టి పనిచేసి అభివృద్ధి చేసి చూపిస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజల దీవెన తీసుకోవడానికి కానీ ఒకే ఒక ఓటర్గా హక్కు కానివ్వండి, అది నాకు మాత్రమే ఉందండి. ఎందుకంటే గత కార్పొరేటర్ కానివ్వండి, గత ప్రభుత్వాలు కానివ్వండి, ఏది ఈ వార్డుకి సేవ చేసిన ప్రాబ్లం పోలేదు. ఎందుకంటే సుదీర్ఘంగా ఈ వార్డులో అనేక సమస్యలాగే ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా ప్రక్షాళన చేసే దిశగా నేను పోరాటం చేస్తానని, ఈ సమస్యలన్నిటి మీద కూడా నాకు సమగ్ర అవగాహనతో ఉన్నాను. యూజీడీ డ్రింకింగ్ వాటర్ ప్రతిదీ కూడా దీని మీద, ఎలక్ట్రికల్ రోడ్లు ప్రతి దాని మీద కూడా నేను సమగ్ర పోరాటం చేసి సమస్యలన్నీ కూడా పరిష్కరణ దిశగా కృషి చేస్తానని మీ అందరికీ సభాముఖంగా సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి మీ అందరూ అత్యధిక మెజారిటీతో కౌన్సిల్ పంపించాలని మరీ కోరుకుంటున్నాను. 10/3/2021 బుధవారం నాడు 9వ నెంబరు వరుస సంఖ్య కత్తెర గుర్తు మంది, మన గుర్తు కత్తెర, మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను కత్తెర గుర్తుపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరికి సభ